గుంటూరు నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం జరగలేదు. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాపై లేనిపోని బీసీ కులాల విభేదాలు చేస్తున్నారు. మీకు మీ పార్టీకి తగదు. మా వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలలో యాదవులకు మరియు పద్మశాలి దేవాంగులు తొగట వారికి మరియు బీసీలో అన్ని కులాలకు వైఎస్ఆర్సీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాకందరికీ తగిన న్యాయం చేసినారు. గతంలో టీడీపీ పార్టీ వారు బీసీలకు ఏ పదవులు మీరు ఇచ్చినారో వెనక్కి తిరిగి ఆలోచన చేసుకో ప్రవీణ్ అని సోములవారిపల్లె పంచాయతీ ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడారు. అంతేకాకుండా మీరు మీలాగా టీడీపీ అభ్యర్థులను గాలిలో వదిలినారు. ఎమ్మెల్యే మా కోసం పగలు రాత్రి కష్టపడి మా అభ్యర్థులను గెలిపించుకున్నాం. నీ టీడీపీ పొద్దుటూరులో జీరో చేసినా నీకు నీ పార్టీకి సిగ్గులేదు అన్నారు. పాల్గొన్న వారు వైఎస్ఆర్సీపీ నాయకులు యాదవులు కలిసి పాల్గొనడం జరిగింది. వరదరాజుల రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కాలి గోటి దుమ్ముతో సమానమే మీరంతా ఈరోజు ఉండే ఇన్ఛార్జి మీరందరూ కూడా వరదరాజుల రెడ్డి గారి కాలి దుమ్ముతో సమానమే అని చెప్పి చెప్తా ఉన్నాం. అదే మాదిరి నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇన్ని రకాలుగా ఇంతమందికి మా శాసనసభ్యులు వెంట ఉండే ప్రతి ఒక్కరికి సీనియారిటీ ప్రకారం అందరికీ సమన్యాయం చేస్తూ ఉన్నారు. ఆయిల్ మిల్ కాజా వైస్ చైర్మన్ సీనియర్ మోస్ట్ నాయకుడు, ఇప్పుడు చైర్మన్ ఆయన కూడా మాతో పాటు ఫస్ట్ నుంచి 14 ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థి, చేనేత విభాగం జిల్లా అధ్యక్షునిగా పనిచేసినాడు. పార్టీకి వినయ విధేయతలతో ఉంటూ పార్టీనే శిరోధార్యం అనేటువంటి వహించిన సీనియర్ మోస్ట్ లీడర్కే చైర్మన్ అభ్యర్థి ఇచ్చినాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మా మల్లెన్నకు యాదవ కులం ఈరోజు కోఆప్షన్ ప్రకటించినారు, కోఆప్షన్ ఇస్తూ ఉన్నాం. ఓబయ్య ఎంపీటీసీ, శంకరన్న తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్, రమణయ్యన్న సర్పంచ్ పూలూరు సర్పంచ్, అట్లా టోటల్గా మా యాదవ కులానికి అన్ని విధాలు కూడా మా పార్టీ కరెక్ట్గానే ఉంది. అయితే నమ్మక ద్రోహం చేసింది ఎవరు? 32 చోట్ల ఎన్నికలు జరిగితే విత్డ్రాల్ అయిపోయేంత వరకు 32 మంది అభ్యర్థులను నమ్మించి మోసం చేసి 32 మంది అభ్యర్థులను గెలుపుకు ఏమాత్రం కూడా మీరు గట్టి ప్రయత్నం చేయకుండా వాళ్ళను గాలి వదిలేసి విత్డ్రా అయిన తర్వాత 32 మందిని గొంతు కోసినటువంటి చరిత్ర మీది. 32 మందిని గెలిపించుకునేదానికోసం మా కష్టము, మా నష్టము, మా ధనము, మా ప్రయాస టోటల్ సర్వము ఒడ్డి మా శాసనసభ్యులు 32 మంది గెలుపుకు హార్నిసలు పనిచేసినటువంటి వ్యక్తి అంటే నమ్మకానికి నిదర్శనం. 32 మందిని గెలిపించుకునేదానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులం గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నమ్మకస్తుడా? 32 మందిని గాలి కొదిలేసిన వ్యక్తి నమ్మకస్తుడా? ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొద్దుటూరులో ఉండే పట్టణ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అంశం ఏమంటే, టోటల్గా ఇది అనుకోని పరిస్థితుల్లో మన చేతిలో లేని పరిస్థితుల్లో ఆయన చెప్పినారు. ప్రవీణ గారు నేను మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి రమేష్ అన్నను ఎందుకు పిలుచుకోపోలేదు అని చెప్పి ఒక చర్చలలో భాగంగా చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు కొంత కష్టపడతా చర్చలు జరుగుతూ ఉన్నటప్పుడు అభ్యర్థిని పిలుచుకొని పోతారా? ఒకవేళ అక్కడ ఏదన్నా కొంత డిసప్పాయింట్ ముందుగా మనం ముందనుకున్నట్టు ప్రొద్దుటూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రమేష్ యాదవ్ గారిని ప్రకటించి అనుకోని విపత్కర పరిస్థితుల్లో అంటే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అనుకోకుండా జరిగినటువంటి పొరపాటే తప్ప